సజెస్ట్ ఈరోజు మనం ప్రతి స్త్రీ కూడా తప్పనిసరిగా పాటించవలసిన ఆచార సాంప్రదాయ పద్ధతులు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఎవరైతే మా సజెస్ట్ పే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మొదటిగా ప్రతి స్త్రీ కూడా సూర్యోదయానికి ముందు మాత్రమే నిద్ర లేవాలి, అలాగే సూర్యాస్తమయం అయినాక మాత్రమే నిద్రపోవాలి. మన ఇంటికి వచ్చిన ముత్తైదువుకు బొట్టు పెట్టకుండా అస్సలు పంపకూడదు. అలాగే శుక్రవారం నాడు తలంటు స్నానం చేసే ముందు తలకి నూనె రాసుకోకుండా ఉట్టిని తలస్నానం చేయకూడదు. తరువాతది ఉదయం పూట ఇంటి ముందు ముగ్గు వేయకుండా వంట చేయకూడదు. అలాగే ప్రతి స్త్రీ కూడా సాయంత్రం పూట దీపం పెట్టే సమయంలో భోజనం చేయకూడదు. అంతేకాకుండా ముఖానికి బొట్టు పెట్టుకోకుండా కూడా భోజనం చేయకూడదు. గడపకు లోపలి ప్రక్క నిలబడి ఎవ్వరికీ అప్పు కానీ ఇవ్వాల్సింది కానీ ఏది ఇవ్వకూడదు. అలాగే ఆదివారం నాడు తలంటు స్నానం చేయకూడదు. ఒకవేళ అవసరమై తప్పదు అనుకుంటే మాత్రం పర్వాలేదు. సాయంత్రం వేళ చీకటి పడ్డాక ఉప్పును ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలాగే ఆడవారైనా లేదా మగవారైనా సరే ఉత్తర దిశన తల పెట్టుకుని పడుకోకూడదు, దక్షిణ దిశలోనే పడుకోవాలి. మరొక విషయం ఏంటంటే, మనం ఎవరి దగ్గరైనా అరువు తెచ్చుకున్నా లేదా అప్పు తీసుకోవాలి అని అనుకున్నా సోమవారం నాడు మాత్రమే తీసుకోవాలి. అలాగే ఏదైనా తినేటప్పుడు కానీ త్రాగేటప్పుడు కానీ శబ్దం అస్సలు చేయకూడదు. ఇంట్లోని ఆడవారు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో మెలగాలి. చిరునవ్వు చింతలను తీరుస్తుంది, అలాగే శాంతిని కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా ఆడవారికి దేహారోగ్యం, ఆదర్శ దాంపత్యమే అన్నిటికంటే మహాభాగ్యం. ఈ సాంప్రదాయ పద్ధతులన్నీ కూడా పూర్వకాలం నుండి వస్తున్నా మరొకసారి గుర్తు చేయడానికి మా ఈ ప్రయత్నం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.